అందరికీ నమస్కారాలు ఈరోజు మన రాష్ట్రంలో మన దేశంలో ఈ కరోనా వైరస్ వల్ల మనం అందరం కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారో మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాము ఇటువంటి సమయంలో సరైన అడ్మినిస్ట్రేషన్ లేకపోయినా సరైన నిర్ణయాలు తీసుకోకపోయినా కూడా మనము ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు కర్నూలు జిల్లాలో కలెక్టర్ గారు నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది హోమ్ క్వారంటైన్ అంటే ఇంట్లో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఇంట్లో లో ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసి వాళ్ళందరినీ కూడా మీరు క్వారంటైన్ సెంటర్లకి అంటే ప్రభుత్వం పెట్టే క్వారంటైన్ సెంటర్లకి లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది నిజంగా అంటే ఈరోజు నేను అధికారులను ఒకటే వాళ్ళకి నేను తెలియజేసుకుంటున్నాను ఈ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ నిర్ణయం కరెక్టా రాంగ్ అనేది ఒకసారి చూసుకుంటే ఎప్పుడైతే కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్లో యాభై వంద కేసులు ఏ విధంగా ఫస్ట్ మన జిల్లాలో నమోదైన వెంటనే ఆ యాభై మందిని కానీ వంద మందిని కానీ అప్పుడే ఐసోలేషన్లోకి మీరు షిఫ్ట్ చేసి ఉంటే అప్పుడే వాళ్ళని ఇండ్లలో పెట్టకుండా మీరు బయటకు తీసుకొచ్చి పెట్టింటే ఈరోజు ఇంత ఇన్ని వేల మందికి కరోనా వైరస్ వచ్చేది కాదు కానీ ఈరోజు అటువంటి నిర్ణయాలు అప్పుడు తీసుకోకుండా ఈరోజు చేదాటిపోయిన పరిస్థితి కనిపిస్తుంటే ఇప్పుడు పేషెంట్ని తీసుకుపోయి మీరు క్వారంటైన్ సెంటర్లో పెడతామంటున్నారు కానీ ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం ఒకవేళ కరెక్ట్ అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల నిజంగానే ప్రజలకి మేలు జరుగుతుందని నిజంగానే మీరు అనుకుంటే కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు వరకు ఎన్ని కేసులు నమోదైనాయి కరోనా వైరస్ ఎంతమందికి వచ్చింది హోమ్ క్వారంటైన్లో ఎంతమంది ఉన్నారు మన కర్నూలు జిల్లాలో ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆ అవైలబుల్గా ఉన్న బెడ్స్లో ఎంతమంది మీరు పెట్టగలుగుతారు మిగతా కొంతమందిని ఎక్కడైతే మీరు టిట్కోలో పెడతామంటున్నారో టిట్కోలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఎట్లా ఫెసిలిటీస్ ఎట్లున్నాయి అక్కడ భోజనాలు కానీ లేకపోతే నీళ్ళ నీళ్ళ సప్లై కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా లేదా ఫస్ట్ ఇవన్నీ మీరు బయటకు వచ్చి మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మొన్నటికి మొన్న ఆధోనిలో ఏ విధంగా పేషెంట్లు బయటకు వచ్చి మాకు సరైన భోజనం పెట్టట్లేదు వాటర్ సప్లై సరిగ్గా లేదని ఏ విధంగా గొడవలు చేసినారు అదే విధంగా ఈరోజు నంద్యాల పరిస్థితి బాగాలేదు నంద్యాలలోనే వాళ్ళకే సరిగ్గా ఫెసిలిటీస్ లేక వాళ్ళ బెడ్లు లేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు ఆలగడ్డ మిగతా ప్రాంతంలో ఉన్న హోమ్ లో ఉన్న పేషెంట్లు అందరినీ తీసుకుపోయి మీరు నంద్యాల శాంతిరాములో పెడతామంటున్నారు పెడతాం పెడతామంటున్నారు కానీ అక్కడ బెడ్స్ ఎంత ఉన్నాయి ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఎన్ని ఎంతమంది పేషెంట్లు ఉన్నారు ఎంతమందిని మీరు పెట్టగలుగుతారు అనేది కూడా ఈరోజు అవగాహన లేకుండా ఈరోజు ప్రజలకి మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందని ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మీరు ఆలగడ్డలో ఒకసారి చూసుకుంటే ఆలగడ్డలో హోమ్ క్వారంటైన్ ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు నందేలకు షిఫ్ట్ చేస్తామంటున్నారు అదేదో ఆలగడ్డలోనే ప్రతి ఒక్క మండలంలోనే ఒక క్వారంటైన్ సెంటర్ పెట్టండి తాలూకాకు ఒక క్వారంటైన్ సెంటర్ పెట్టండి అంతేగాని ఈరోజు అందరినీ తీసుకుపోయే ఒక చోటికి మీరు కుక్కుతామంటే మరి ఏ విధంగా దీని దీనివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది కూడా మాకు అర్థం కావట్లేదు ఈ రోజు మీరు ఎంతమందికి భోజనాలు ఇవ్వగలుగుతున్నారు ఎంతమందికి వాటర్ సప్లై ఇవ్వగలుగుతున్నారు ఎంతమందికి మాస్క్లు ఇవ్వగలుగుతున్నారు ఎంతమందికి మీరు శానిటైజర్లు ఇవ్వగలుగుతున్నారు అనేది కూడా ఈరోజు మాకు కానీ ప్రజలకు గాని ఎవరికి కూడా తెలియ తెలియని పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా ఈ రోజు అధికారులు ఎవరైతే ఉన్నారు ఎంఆర్ఓ స్థాయిలో గాని లేకపోతే కింద స్థాయిలో ఉన్న అధికారులు అయ్యో పాపం అనుకుని డబ్బులు పెట్టి వాళ్ళ సొంతంగా ముందుకొచ్చి ప్రజల కోసం డబ్బులు పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది పై అధికారులేమో మీరు డబ్బులు పెట్టండి తర్వాత మేము బిల్లులు ఇస్తామని చెప్పి అంటున్నారు ఈరోజు ఒక్కొక్క తాలూకాలో ఒక్కొక్క మండలంలో తాలూకా కూడా కాదు ఒక్కొక్క మండలంలో ఏడు లక్షలు ఎనిమిది లక్షలు బిల్స్ మీరు పెండింగ్లు పెట్టినారు ఈ బిల్స్ అని ఇవ్వకపోతే రేపు పొద్దున్న ఎంఆర్ఓలు కానీ లేకపోతే కింద స్థాయిలో పనిచేసే అధికారులు కానీ బయటకు వచ్చి ఏ విధంగా సేవ చేస్తారనేది కూడా మీకు అర్థం కాలేని పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు ప్రభుత్వంకి అవగాహన ఉండి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా అవగాహన లేక నిర్ణయాలు తీసుకుంటున్నారా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్న నాయకులు దీని గురించి ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఈరోజు ఇంత ఇంత పెద్ద నిర్ణయం కలెక్టర్ గారు తీసుకొని మరి ఏ విధంగా అయితే హోమ్ క్వారంటైన్ ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు తీసుకొచ్చి సెంటర్ ప్రభుత్వంలో ప్రభుత్వం క్వారంటైన్ సెంటర్లో పెట్టాలని చెప్పి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు అధికార పార్టీలో వాళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా ఉపయోగం ఉంటే ఏంటి పరిస్థితి ఉపయోగం లేదు అంటే ఏంటి పరిస్థితి అనేది కూడా ఈరోజు కలెక్టర్ గారు ఒక సింపుల్గా ప్రెస్ నోటు ఇవ్వడం జరిగింది ప్రెస్ ముందుకు రండి ప్రెస్ ముందుకు వచ్చి మేము అన్ని ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతున్నాము మీకు భోజనం విషయంలో కానీ వాటర్ సప్లై విషయంలో కానీ లేకపోతే లో మాస్కులు కిట్లు విషయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల్ని మేము చూసుకుంటాము మీరు ఇబ్బంది పడకుండా బయటకు వచ్చి మీరు స్వచ్ఛందంగా మీరు క్వారంటైన్ సెంటర్లకి రండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అంతేకాకుండా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రోజు అంతో కొంత కొంతమంది బయటకు వచ్చి టెస్టింగ్ అనేది చేయించుకుంటారు భయపడి మీరు తీసుకున్న ఎటువంటి నిర్ణయాల వల్ల రేపు పొద్దున్న టెస్టింగ్లు చేయించుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ వాళ్ళు కరోనా వైరస్ వచ్చినా కూడా ఇంట్లో బయటికి చెప్పుకోకుండా ఇంట్లోనే ఉండే పరిస్థితి కనిపిస్తుంది అటువంటిదే జరిగితే చాలా చాలా ఇబ్బందులు పడతాము పోయే ప్రాణాలు కాకుండా ఇంకా పెద్ద స్థాయిలో ప్రాణాలు పోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రజలకి అదేవిధంగా అధికారులకు కూడా తెలియజేసుకుంటున్నాను అధికారులకి మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము కలెక్టర్ గారిని కానీ లేకపోతే జిల్లా స్థాయిలో ఉన్న అధికారులను కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమంది ఉన్నారు ఎందుకు దీని గురించి స్పందించట్లేదు అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాము దయచేసి ఇది ఇది పార్టీలకు సంబంధించో లేకపోతే రాజకీయం కోసం మాట్లాడే విషయాలు కాదు ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయాలు మన కర్నూలు జిల్లాలో మన వాళ్ళు మన కళ్ళ ముందునే ప్రాణాలు పోతున్నాయి దయచేసి వెంటనే స్పందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను